మధ్య మత్తులో డ్రైవింగ్ చేయకుండా వాళ్ళ డ్యూటీ దిగిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్లి తాగాలి తప్ప డ్యూటీలో ఉన్నప్పుడు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రజల ప్రాణాలు విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మన భవిష్యత్తు మన ఫ్యామిలీ భవిష్యత్తు అంతా కూడా అంధకారమైపోయే పరిస్థితి, అందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఆరుగురు వ్యక్తులు చనిపోవడం, ఆ తండ వాసులంతా కూడా వాళ్ళంతా దుఃఖసాగరంలో మునిగిపోవడం ఇవన్నీ కూడా చూసాం. మరి అట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అవేర్నెస్ అనేది మీడియా తరఫున అవేర్నెస్ చేయాలి, మేము అవేర్నెస్ చేస్తాం, చాలాసార్లు చేశాం గతంలో కూడా. రోడ్ సేఫ్టీ మెజర్స్ యాక్చువల్లీ ఈ మంత్ మొత్తం కూడా జనవరి మంత్ మొత్తం కూడా రోడ్ సేఫ్టీ మెజర్స్ కింద మేము పాటించడం జరిగింది, అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా, ఎంత ఎడ్యుకేషన్ చేసినా, ఎంత ఇంజనీరింగ్కి సంబంధించిన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నా మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అందరిలో అలసత్వం, అజాగ్రత్త, నాకేంటిలే నేను పోతున్నా కదా, నేను జాగ్రత్తగా పోతున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. తప్ప తాగిన తర్వాత ఏమవుతుంది, బాడీలో ఫ్లక్చుయేషన్స్ ఏమొస్తాయి, కాన్సన్ట్రేషన్ ఎట్లా దెబ్బతింటుంది అనేది తెలియకుండా పోతున్నది. తాగి నడపడం వల్ల రక్తాలు జరుగుతున్నాయి కాబట్టి అందరు కూడా డ్రైవర్స్ అంతా కూడా జాగ్రత్తలు పాటించి ఎట్టి పరిస్థితుల్లో తాగి నడపడం మానేయాలి. నడిపిన తర్వాత డ్యూటీ అయిన అందరం ఇంటికి వెళ్ళి సేద తీరే టైంలో తాగి తగ్గారు, కానీ ఇక డ్యూటీలో ఉండి తాగి ప్రజల ప్రాణాలు తీయద్దని చెప్పి మనం చేస్తాం. ఆటో నెంబర్ టీఎస్ 2060 58 18, దాంట్లో యారో కలిసి తెలుసుకుంటే మరబిట్ట తండ మరబిట్ట గ్రామం నేషనల్ హైవే 365 పైన వీళ్ళు లెఫ్ట్లో వెళ్ళేస్తుంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన లారీ AP 15 7A 74 75 లారీ డ్రైవర్ ధరావత్ కిషన్ తనపు లక్ష్మణ 46 ఇయర్స్ లంబాడ తాళ్ళపాటి తండ గూడు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి తాగిన మత్తులో నడిపి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఒక 50 మీటర్స్ వరకు బ్రేక్ వేయకుండా అట్లే డ్రాగన్ చేయడం వల్ల ఆటో రుజు రుచి కావడం, ఆరుగురు అక్కడికక్కడే చనిపోవడం ఇదంతా అందరికి తెలిసిన విషయమే. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. నేరస్తుని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. జనరల్గా యాక్సిడెంట్ కేసులో 304 కేసు పెట్టాము, బట్ ఈ కేసులో అతను తాగిన మత్తులో అజాగ్రత్తగా నడపడం జరిగింది. మనిషి తాగిన మత్తులో డ్రైవ్ చేస్తే ఇబ్బంది జరుగుతుంది తెలిసి కూడా దానివల్ల యాక్సిడెంట్ చేసిన తర్వాత మనిషిలో ప్రాణానికి హాని ఉంటుంది తెలిసి కూడా డ్రైవింగ్ చేస్తే అది పార్ట్ 2లో అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు మర్డర్, 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయడం జరుగుతుంది. అట్లాంటి సెక్షన్ పెట్టడం జరిగింది. సెక్షన్ పెట్టి అతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.